లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోవాలంటే ఇక్కడికి రండి. ఫస్ట్ ఆఫ్ ప్లీజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, టిఎఫ్ఐ ఫ్యాన్స్, మేము రాముడ్ ఫ్యాన్స్. మేము రాముడ్ ఫ్యాన్స్ మెయిన్లీ. మేము అందరం స్టార్ట్ అయినా లేచి రెడీ అయ్యి వచ్చినాం. ఎంత ఆనందంతో వచ్చినాం బ్రో, ఎంత హైప్తో వచ్చినాం. అసలు ఏం రాడు ఆ బొండ ఐదొందల కోట్లు ఏం చేశాడు? కార్లో తిరుగుడు. ఏ అసలు ఏం కార్టూన్ అది? నార్త్ చూస్తే అసలు మన ఏమంటారు అంత సినిమా మొత్తం కార్టూన్ అన్న. అసలు ఎవడైనా హాలీవుడ్ లో చూపిస్తే నవ్వుతారన్నా మన పైన. మన తెలుగు వాళ్ళు పరువు పోయింది ఇక్కడ. తెలుగు వాళ్ళ పరువు కాదు, ఇండియన్ పరువు పోయింది మంది. అసలు హిందూ జాతికి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా? విజువలైజేషన్ అది మన హిస్టరీలో ఉంది. జనాలు బానే ఉంది కానీ మార్ మొత్తం ఓబ్రాత్ ఫాల్ట్. ఇంటికి వెళ్తే మొత్తం బ్లాక్ మనీ చూస్తారు. 500 కోట్లు అది వసూలు చేసుకోవాలి. అరే పైసలు అయితే వస్తాయి. 500 కోట్లు వస్తాయి. మేము ఇప్పుడు 400 మేము 7 గురు వెళ్ళామండి. ఎవ్రీ టికెట్ 400 రూపీస్. మొత్తం పైసా వేస్ట్, మొత్తం వేస్ట్. ఎన్ని డేస్ అని నిన్న వచ్చినలే కానీ కంపారిజన్ చేయకూడదు. అబ్సల్యూట్లీ అసలు దేవుడు సినిమా కాబట్టి బూతులు వస్తలే. లేకపోతే అసలు ఎంత తిట్టాలంటే సినిమాని. లేదండి, యాక్టర్లు అందరు బాగా చేసారు. పొడ్డ వాడే ఆడ తప్పే మొత్తం మొత్తం ఓవర్ తప్పే. ఏం లేదా మొత్తం ఓం రాదు కానీ తప్పు. ఏం అనుకున్నాం అంటే మన ఇండియన్ స్టైల్ తీయలేదు, ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది సినిమా. మొత్తం అట్టర్ ఫ్లాప్ సినిమా. అవునండి, ప్రభాస్ ఫ్యాన్ అయితే. అవును, ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి గౌరవపడుతున్నాం కానీ సినిమా మొత్తం ఫెయిల్ అయిపోయిందని మా బాధ. ఓం రాదు హనుమంత్ ఓకే అండి. ఓకే హీరోయిన్ క్యారెక్టర్ ఓకే అన్నారు. అక్కడ తప్పు ఎవరిది కాదు, అక్కడ మెయిన్ తప్పు వచ్చేసి డైరెక్టర్దే. వాడు పెట్టిన ఎలివేషన్స్ అయినా కానీ, వాడు చేసిన ఇది విజువల్ ఎఫెక్ట్స్ అయినా కానీ, ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అంటే వాడు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే ఓన్లీ 1.5 అన్న. 1.5 ఫర్ 1.5 ఎందుకంటే హీరో హీరోయిన్స్ అందరు కష్టపడ్డారు కాబట్టి. రాత్రి బాగా కష్టపడి ఉంటారు. 1.5 ఇస్తాను అయితే. వచ్చేసినాయి, ఇంకేం కావాలన్నా వచ్చేసినాయి. ప్రభాస్ ఉండాలి కాబట్టి వచ్చేసాయి. కానీ ఒకటి ఉంది ఏంటంటే హనుమంతుడిని కరెక్ట్ చూపించలేదు. హనుమంతుడు బాడీ అయినా కానీ అంటే అన్నా డల్ చెప్పినా కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి 0 అన్న ఎక్స్పెక్టేషన్. లేదన్నా పాత సినిమాలు చాలా బెటర్ అన్న. పాత సినిమా చాలా బెటర్. ఉన్నాయి కానీ మనం అనుకున్న రామాయణ అయితే దీనిలో ఉండదు అన్న. మనం అనుకున్నది అయితే ఉండదు దీనిలో. కార్టూన్ మూవీ లా ఉంది మొత్తం. యానిమేషన్ కార్టూన్ మనము మనకి కొంచెం డీటెయిల్స్ ఉండదు అన్న. మొత్తం కట్ చేసి వెళ్తాడు డైరెక్ట్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయిండు. స్టోరీ లోకి ఎట్లా అంటే వస్తాడు ఇంకా వెళ్తాడు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు మొత్తం క్యారెక్టర్. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోవాలంటే ఇక్కడికి రండి. ఫస్ట్ ఆఫ్ ప్లీజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడే హార్డ్ కోర్ ఫ్యాన్స్.
మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, టిఎఫ్ఐ ఫ్యాన్స్ మేము, రాముడు ఫ్యాన్స్ మేము. ఆ రాముడు ఫ్యాన్స్ మెయిన్లీ మేము అందరం చేస్తున్నాము. ఒక్క స్టార్ట్ అయినాం, లేచి రెడీ అయ్యి వచ్చినాం. ఎంత ఆనందంతో వచ్చినాం బ్రో, ఎంత హైప్తో వచ్చినాం. అసలు ఏం రాడు ఆ బొండ, 500 కోట్లు ఏం చేశాడు, ఏం పెట్టుకోండి 500 కోట్లు కార్లో తిరుగుడు. ఏ అసలు ఏం కార్టూన్ అది, నార్త్ చూస్తే అసలు మన ఏమంటారు అంత సినిమా మొత్తం కార్టూనే అన్న. అసలు ఎవడైనా హాలీవుడ్ వాడు చూపిస్తే నవ్వుతారన్నా మన పైన. మన తెలుగు వాళ్ళు పరువు పోయింది, తెలుగు వాళ్ళు మనం పరువు కాదు, ఇండియన్ పరువు పోయింది మంది. అసలు అసలు అడగకూడదు ఈ క్వశ్చన్. అసలు హిందూ జాతికి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా? విజువలైజేషన్ అది మన హిస్టరీలో ఉంది జనాలు. అంత బానే ఉంది కానీ మొత్తం ఓవరాల్ ఫాల్ట్, మొత్తం ఓవరాడు. ఆ ఇంటికి వెళ్తే మొత్తం బ్లాక్ మనీ చూస్తారు, 500 కోట్లు అది వసూలు చేసుకోవాలి. అరే పైసలు అయితే వస్తాయి, 500 కోట్లు వస్తాయి. మేము ఇప్పుడు 400, మేము 7 వెళ్ళామండి, ఎవ్రీ టికెట్ 400 రూపీస్, మొత్తం పైసా వేస్ట్, మొత్తం వేస్ట్. ఎన్ని డేస్ అని నిన్నే వచ్చినలే కానీ చేయకూడదు. అసలు దేవుడు సినిమా కాబట్టి బూతులు వస్తలే, లేకపోతే అసలు ఎంత తిట్టాలంటే సినిమాని. ప్రభాస్ అసలు లేదండి, యాక్టర్లు అందరు బాగా చేసారు. పొడ్డ వాడే ఆడ తప్పే మొత్తం ఏం మొత్తం ఓం రాదు కానీ తప్పు. ఏం అనుకున్నాం అంటే మన ఇండియన్ స్టైల్ తీరలేదు, ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది సినిమా, మొత్తం అట్టర్ ఫ్లాప్ సినిమా. అవునండి ప్రభాస్ ఫ్యాన్ అయితే, అవును ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి గౌరవపడుతున్నాం, కానీ సినిమా మొత్తం ఫెయిల్ అయిపోయిందని మా బాధ. ఓంరాజ్ హనుమంత్ ఓకే అండి, ఓకే హీరోయిన్ క్యారెక్టర్ ఓకే అన్నారు. అక్కడ తప్పు ఎవరిది కాదు, అక్కడ మెయిన్ తప్పు వచ్చేసి డైరెక్టర్దే. వాడు పెట్టిన ఎలివేషన్స్ అయినా కానీ, వాడు చేసిన ఇది విజువల్ ఎఫెక్ట్స్ అయినా కానీ, ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అంటే వాడు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే, ఓన్లీ 1.5 అన్న, 1.5 ఫర్ 1.5. ఎందుకంటే హీరో హీరోయిన్స్ అందరు కష్టపడ్డారు కాబట్టి, రాత్రి పగలు కష్టపడి ఉంటారు. 1.5 ఇస్తాను అయితే. వచ్చేసినాయి కదా ఆల్రెడీ, ఇంకేం కావాలన్నా వచ్చేసినాయి. ప్రభాస్ కోసం వచ్చేస్తాయి, ప్రభాస్ ఉండే కాబట్టి వచ్చేస్తాయి. కానీ ఒకటి ఏంటంటే, హనుమంతుడిని కరెక్ట్ చూపించలేదు. హనుమంతుడు బాడీ అయినా కానీ అంటే అన్న డల్ చెప్పిన కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి 0 అన్న ఎక్స్పెక్టేషన్. లేదన్న పాత సినిమాలు చాలా బెటర్ అన్న, పాత సినిమా చాలా బెటర్ ఉన్నాయి కానీ మనం అనుకున్న రామాయణ అయితే దీనిలో ఉండదు అన్న. మాత్రం అనుకున్నది అయితే ఉండదు దీనిలో, కార్టూన్ మూవీ లా ఉంది మొత్తం, యానిమేషన్ కార్టూన్. మనము మనకి కొంచెం డీటెయిల్స్ ఉండదన్న, మొత్తం కట్ చేసి వెళ్తాడు డైరెక్ట్ క్యారెక్టర్ వెళ్ళిపోయింది స్టోరీ. ఎట్లా అంటే వస్తాడు వెళ్తాడు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు, మొత్తం క్యారెక్టర్ డైరెక్ట్ తీసుకెళ్లిపోతాడు. బీజిఎం సినిమా